ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము కార్యక్రమానికి స్వాగతం నెల మూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ అంటూ ఆ అలమేలు మంగపతిపై అన్నమయ్య కళ్యాణ పాటలు జాజర పాటలు జోల పాటలు భక్తి పాటలు ఇలా ఎన్నో సంకీర్తనలు రచించి సంకీర్తనాచారుడయ్యాడు ఎట్టిహితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచారును పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము ఇచ్చగించి మాకులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృప చేసెను అన్నమాచార్యుడు ఎట్టిహితోపదేశకుడు ఎటువంటి దయాళు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు శ్రీ జి నాగేశ్వర నాయుడు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు, మరి అన్నమయ్య వేల సంకీర్తనలు రచించారు, అలాగే వారు రచించిన సంకీర్తనలు అద్భుతంగా వందల్లో మీరు స్వరపరిచారు. మరి ఈనాటి కార్యక్రమంలో ఏ రకమైన సంకీర్తన మాకు వినిపించబోతున్నారు ఈరోజు అండి? వీధి వీధి వాడేవాడే వీడే వీడే చలగేది ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదను మీదట. ఇది చాలా విశేషమైన సంకీర్తన. ఏ రాగంలో స్వరపరిచారు? ఇది హిందోళ రాగంలో చేశారు. ఒక్కసారి ఆ సంకీర్తన విందాం. చెలగిని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడి వీడి చెలగిని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడి వీడి చెలగిని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ఘమూనదే గరుడ ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శార్ఘమూనదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే అరుళనెల్ల గెలిచి అమరులగావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగిని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను సారథి అల్లవాడే సాలిరణ భేరియదే ఆరయ నిరుమేల బ్రహ్మాదులు వారే సారథి
ಅಲ್ಲವಾಡೆ ಸಾಲಿರಣ ಬೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲುವಾರೆ ತೇರುಕೊಂಡ ವೇದಮುಲ ಬಿರುದು ಪದ್ಯಮುಲವೇ ತೇರುಕೊಂಡ ವೇದಮುಲ ಬಿರುದು ಪದ್ಯಮುಲವೇ ಶ್ರೀರಮಣುಡು ಮೆರಸೇ ಚಿಕ್ಕುಲು ವಾ ಪಗಲು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ನೀದಟನು ಪಾಟಲು ನವೇ ಅಕ್ಷರಲಿ ಮಲುವಾರೆ ಸಾಟುವ ನಲ ಮೇಲ್ಮಂಗ ಸಂಗಡೀನದೇ ಪಾಟಲು ಪಾಟಲು ನವೇ ಅಕ್ಷರಲಿ ಮಲುವಾರೆ ಸಾಟುವ ನಲ ಮೇಲ್ಮಂಗ ಸಂಗಡೀನದೇ ಕೀಟುಲೇನಿ ಶ್ರೀವೆಂಕಟೇಶುಡೇಗಿ ಅಲ್ಲವಾಡೆ ಕೀಟುಲೇನಿ ಶ್ರೀವೆಂಕಟೇಶುಡೇಗಿ ಅಲ್ಲವಾಡೆ ಕೋಟಾನ ಕೋಟಿ ದಾಸುಲ ಕೋರಿ ಕಲೀಡೇ ಸನ್ ಬೀದಿ ಬೀದಿ ಬಾಡೆ ಬಾಡೆ ಬೀಡೆ ಬೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿ ನೀದಟನು ಬೀದಿ ಬೀದಿ ಬಾಡೆ ಬಾಡೆ ಬೀಡೆ ಬೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿ ನೀದಟನು ಆದಿದೇವುಡು ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿ ನೀದಟನು ಆದಿದೇವುಡು ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿ ನೀದಟನು చాలా బాగుంది గురువు గారు, మీరు ఎంచుకున్న రాగం కూడా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సంకీర్తన వింటూ ఉంటేనే భక్తజన సందోహం మధ్యలో ఆ శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని వీక్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. సాక్షాత్తు అన్నమయ్య చూస్తూ ఈ సంకీర్తన పాడినట్లుగా ఒక పిక్చరైజేషన్ వచ్చేస్తుంది. ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే వీధి వీధి వాడేవాడే వీడే వీడే చెలగేని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను అన్నాడు. వీధి వీధి వాడే వాడే అన్నాడు, వీడే వీడే అన్నాడు. వాడంటే ఎవడు, వీడంటే ఎవడు? వాడంటారు, మళ్ళీ ఇక్కడ వీడంటారు. వాడంటే వారి దృష్టిలో పరంలో ఉన్నటువంటి వాడు, ఇహంలో ఉన్నటువంటి ఇక కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. వీడు వాడు, మరి ఆ భావం అనుకోవచ్చు కదా మన ఇక్కడ. వీధి వీధి వాడే వాడే, ఒరే అయ్యా పరంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు తిరుగుతూ ఉన్నాడు, ఇహంలో ఉన్నటువంటి ఇక్కడ తిరుమలేశుడు తిరుగు, ఇద్దరు ఒకరే. కానీ ఆయన చమత్కారం చూడండి ఎంత బాగుంది, సమాజం యొక్క చమత్కారం. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను మీదటను ఆదిదేవుడు, అక్కడ ఆదిదేవుడు అంటున్నాడు శ్రీ వెంకటాద్రి మీదటను, ఇక్కడ వీడే అక్కడ వాడే. ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను. ముఖ్యంగా ఇందులో ఏమిటంటే, ఇది రథోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన కీర్తన అంటే కొంతవరకు ఇక్కడ తిరుమలలో జరిగేటటువంటి అంశాన్ని గురించి తెలియజేయడు. ఇక్కడ ఇక్కడ ఏమిటంటే, అరుల నెల్ల గెలిచి అరుల నెల్ల గెలిచి అమరుల గావగను అంటారు. ఇక్కడ అరులు అంటే రాక్షసులు, వాళ్ళు గెలవడానికి వెళ్ళారు రథం మీద. ఎలా వెళ్ళాడంటే, గరుడ ధ్వజంబదే ఘన విష్ణురథమదే సరిశంఖ చక్రములు శారంగమునది, ఇవన్నీ ధరించాడు. గరుడధ్వజం అంటే ఆ పైన పైన వచ్చి గరుడధ్వజం పతాకం ఎగురుతూ ఉంది. అలాగే హరియందు మీదట ఆయత్తమై ఉన్నాడది, హరి అంటే శ్రీహరి ఆయత్తమై ఉన్నాడది. అరుల నెల్ల గెలిచి అమరుల గావగను, అమరులు ఇంద్రాది దేవతలను దాచేదానికి ఆయన యుద్ధానికి సన్నద్ధమైనారని తెలియజేస్తారు ఇక్కడ. ఆ యొక్క రాక్షసులను సంహరించడానికి బయలుదేరిన విధానాన్ని గురించి తెలియజేస్తాడు రామాచార్యుడు. ఇది ప్రత్యేకంగా మనం అనుకోవాల్సింది. అంతేకాకుండా నాకు నా స్మరణ ఏమిటంటే, స్వామి తిరువీధుల్లో రథోత్సవంలో విహరించిన విధానాన్ని గురించి నేను
అక్కడ ఈ యొక్క భక్త సందోహము గోవింద నామాలు జపించడం అనే విధానాన్ని భజించడం అనే విధానాన్ని ఇందులో ఈ కీర్తనలో పెట్టే స్వామి ఊరేగాడంటే అటు రాక్షస సంహారమైనా కూడా కానీ ఈ యొక్క భక్తులను కాపాడడం కానీ అన్నీ ఒకటే అంతా ఒకటే నాకు అలా అనిపించింది ఆ యొక్క భక్త సందోహము గోవింద నామాలు పెడితే బాగుంటుంది అనేసి మధ్యలో గోవింద గోవింద అని పెట్టడం కూడా సంభవించింది అక్కడ చేశాను ఆ విధానాన్ని కనుక అది అక్కడ సరిపోయింది అలాగే రెండో చరణం సారది అల్లవాడే చాలి రణభేరియది ఆరయ నిరుమేర బ్రహ్మాదులు వారే వారు బయలుదేరటం బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి యొక్క రాక్షస సంహారాన్ని కడులారా వీక్షిస్తున్నారట బ్రహ్మాది దేవతలందరూ కూడా అలాగే పేరు కొన్న వేదముల బిరుదు పద్యములవే బ్రహ్మాది దేవతలు వేదాలు చదువుతూ ఉన్నారట స్వామి పోతూ ఉంటే బిరుదు పద్యాలు అంటే పద్యం అంటే వేదం అంతా పద్యాలే పద్యక్రమమే అంతా కూడా శ్రీరమణుడు మెరసే చిక్కులు వాపకను సమస్యలన్నీ ఈ సందోహంలో ఈ దీంట్లో స్వామి వెళుతూ ఉంటే సర్వజీవకోటి ఎంతో ఆనందాన్ని తర్వాత సర్వ చిక్కులు కూడా సమసిపోతాయంటూ ఒక విధానాన్ని గురించి తెలియజేస్తాం అదేవిధంగా ఆటలు పాటలు నవే అచ్చరలేమలు వారే ఆనంద సందోహం అన్నమాట రాక్షస సంహారం అంటే దే ప్రపంచానికి ఏమి ఈ భూనభోంతరాలు అన్నీ కూడా ఆనందిస్తాయి రాక్షస సంహారం అంటే సంహరించడానికి వెళ్ళినప్పుడు చాలా ఆనంద సందోహం ఆనంద కేరింతలు చేస్తూ ఉన్నారంట చాటువ నలమేల్మంగ సంగడినది చాటువ అలమేల్మంగ గానాలను కూడా కీర్తిస్తున్నారంట ఈ సందర్భంగా అలాగే ఈటులేని శ్రీ వెంకటేశుడేకి అల్లవాడే ఆ విధంగా బయలుదేరాడు ఆ విధంగా సంహరణ కోసం సంహరించడం కోసం ఆ విధంగా ధాటిగా ధీటుగా బయలుదేరాడు అంటూ కోటాను కోటి దాసుల కోడి కోరికలీడేర్చ కోటాను కోట్ల దాసుల యొక్క ఈ సందర్భంగా బయలుదేరుతూ ఒక పక్క కృపాకటాక్షాన్ని భక్తులకు కూడా పంచిపెడుతున్నాడు స్వామి ఇది ఈ ప్రత్యేకత ఈ కీర్తనలో చెబుతాడు వీధి వీధి వాడేవాడే వీడే వీడే చెలగేని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను అంటూ అద్భుతమైన సంకీర్తన ఇది అప్పుడప్పుడు ఉత్సవాల్లో కూడా ఈ యొక్క సంకీర్తన వేస్తూ ఉంటారు చాలాసార్లు నేను మన టీవీ ఛానల్స్లో విన్నాను మన ఎస్విబిసి ఛానల్లో చాలా బాగా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఈ యొక్క సంకీర్తనను మన రథోత్సవం సందర్భంగా వేస్తారు ప్రత్యేకించి దానికి ఉపయోగపడుతుంది కానీ తరచుగా కూడా విన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇది కూడా నేను ఎందుకో ఎంచుకున్న రాగం కూడా హిందోళ రాగం ఎంచుకున్నాను చాలా బాగా కుదిరింది ఈ రాగం హిందోళ రాగంలో ముఖ్యంగా హిందోళ రాగంలో కూడా నేను చాలా కీర్తనలు చేశాను బహుశా మీరు వినే ఉంటారు ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణుమయమే అది హిందోళ రాగం హిందోళ రాగంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే అటు శాంతరసానికి పనికొస్తుంది వీరరసానికి పనికొస్తుంది అన్నిటికీ మనం ఉపయోగించుకోవచ్చు మనం ఇందులో ఈ రాగంలో ఉన్న ప్రత్యేకతలు అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాగం యొక్క ప్రాచుర్యం అనేది మనకు ఒక 100-150 సంవత్సరాల నుంచే ఈ ప్రాచుర్యం దక్షిణ భారతదేశానికి వచ్చింది దీన్ని ఉత్తర భారతదేశ రాగం ఇది దీన్ని మనం హిందోళం అంటాం ఉత్తర భారతదేశంలో దీన్ని ఏమంటారంటే మాల్కౌన్స్ అంటారు దీన్ని మాల్కౌన్స్ అంటారు సగమ ధనిస సాని దమగ సా నిసగ మ ధ నిస నిసగ స నిసద మద నిసద మ గ మ గ స దీని మూర్ఛన ఇలా ఉంటుంది కాబట్టి కొన్ని రాగాలు మనం విరివిగా మనం ఉపయోగిస్తున్నాం ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక 150 సంవత్సరాల నుంచి హిందోళం అనేది ప్రాచుర్యంలో పేరు కూడా మన దక్షిణ భారతదేశం పేరు ఇది హిందోళం అనేది ఉత్తర భారతదేశం మీకు ఇదివరకు చెప్పినట్టు మాల్కౌన్స్ అంటారు ఇది దీని ప్రత్యేకత కానీ ఈ రాగంలో మనం స్వరపరిచినప్పుడు స్వర ప్రక్రియ కూడా చేస్తూ ఉంటారు
ఆ స్వర ఇది కూడా మనకి బాగా నోటెడ్ విని విని ఇప్పుడు కొండలలో నెలకొన్న అన్న గాని ఆ కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కూడా అది కూడా హిందోళమే దాన్నే మాల్కమ్స్ అంటారు హిందోళమే అంట సగమదనిస సానిదప అన్నవంటే పోతుంది చూసారా దాని అప్పుడు మనం ఏం చేయాలి మిశ్ర హిందోళము అని పెట్టుకుంటాం ఏ స్వరము అని స్వరం ఏదైనా వచ్చింది అనుకోండి దాని వెంటనే ఏం చేస్తారంటే మ్యూజిషియన్ స్వరకర్త దాన్ని మిష్ అని పెట్టి చేర్చ చేసుకుంటాడు ఇప్పుడైతే వేరే అన్య స్వరం వచ్చింది అనుకోండి అప్పుడు దాన్ని మిశ్రము అంటారు అది పద్ధతి అన్నమాట మామూలుగా వేరే అన్య స్వరం వచ్చినప్పుడు దాన్ని మిశ్రము అంటాం మిశ్ర రాగము అంటాం మిశ్ర హిందోళము అంటాం కానీ మీరు స్వరపరిచేటప్పుడు అన్య స్వరం రాకుండానే ప్లాన్ చేసుకుంటారు కదా అవును అవును ఇప్పుడు ఒక రాగ భావాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక రాగాన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా ఒక చట్రము అంటాం ఉదాహరణకు ఒక రాగము అంటే సగమధనిస సానిదమ గస అంటాం ఇది ఒక చట్రంలో బిగించడము అంటాం ఒక రాగాన్ని స్వరపరిచినప్పుడు మీ యొక్క సంచారం అంతా కూడా కలిపి ఒక చట్రంలో బిగిస్తారన్నమాట ఎప్పుడైతే వేరే అన్య స్వరం వచ్చిందంటే చట్రం ఊడిపోయిందని అర్థం అంతే కదా అన్య స్వర ప్రయోగం వచ్చిందంటే మిశ్రమైంది మిశ్రితమైంది మిళితమైంది కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ రాగభావంలో ఛేదన అంటే పక్కకు పోతుంది అప్పుడు ఆ ఫండమెంటల్ రీత్యా మనకు కుదరదు కాబట్టి దాని మిశ్ర రాగము అంటారు కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే మూర్ఛన ఎలా ఉందంటే అలాగే మేము దాన్ని స్వరపరుస్తాం అంటే ఆ ఫ్రేమ్ ఎలా ఉందో దాని ప్రకారమే మీరు స్వరపరుస్తారు కానీ ఎప్పుడైనా వచ్చింది అంటే ఇది కూడా బాగుంటుంది అనుకొని మీరు దాన్ని అలాంటి బాగుంది అన్నారు కదా దాన్ని ఏమంటారు మీరు దాన్ని మిశ్ర రాగము సార్ సార్ మీరు పాడింది ఆ పా పెడితే బాగుంది అన్నారు అనుకోండి బాగుందా మీకు అట్లా అయితే మిశ్రంగా పెట్టుకోండి గురుగారు ఒక్కసారి ఆ సంకీర్తన మీరు పాడి వినిపించండి వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గరుడ ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరిశంఖ చక్రములు శారంగమునదే గరుడ ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరిశంఖ చక్రములు శారంగమునదే హరియందు మీదటను ఆయత్తమయ్యున్నాడదే హరియందు మీదటను ఆయత్తమయ్యున్నాడదే అరుల నెల్ల గెలిచి అమరుల గావగను వీధి వీధి వాడే వాడే వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను ఆటలు పాటలు నవే అత్సరలే మలువారి చాటువ నల మేల్మంగ సంగడీనదే ఆటలు పాటలు నవే అత్సరలే మలువారి చాటువ నల మేల్మంగ సంగడీనదే ఈటు లేని శ్రీ వెంకటేశుడేగి నల్లవాడే ఈటు లేని శ్రీ వెంకటేశుడేగి నల్లవాడే కోటాను కోటి దాసుల కోరికలీడేరను వీధి వీధి వాడే వాడే వీధి వీధి వాడే వాడే వీడే వీడే చలగీని
ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద హరే గోవింద 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 హరే గోవింద 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 హరే గోవింద 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 ఇప్పుడు సంపూర్ణంగా ఉంది. సంపూర్ణమైంది. మీరు పాడుతూ ఉంటే మీరు ఆ భక్తజనుల కోసం మీరు గోవింద నామాలు పెట్టారు కదా, అదే వినిపిస్తోంది. మీరు అదే మీరు ఎక్కడ పాడకుండా మిస్ అయిపోతారు అని అడిగి పాడించుకోండి. ఎందుకంటే అది సంపూర్ణం, అది పాడితేనే సంపూర్ణం అవుతుంది. అంటే మీరు మమ్మల్ని అట్లా మోల్ చేసేస్తారు అలా వినిపించి. అది స్వామి యొక్క నామాలు చెప్పిస్తేనే, మనం భజన చేస్తేనే దాంతో సంపూర్ణం, లేకపోతే అసంపూర్ణమే పాడు. స్వామివారి రథోత్సవ వైభవాన్ని తెలియజేసే చక్కటి సంకీర్తన మాకు వినిపించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి ఏ గానమో ఇది ఏ రాగమో. ఈ కార్యక్రమంలో అన్నమయ్య రచించిన చక్కటి సంకీర్తన వీధి వీధి వాడేవాడే హిందోళ రాగంలో అద్భుతంగా స్వరపరిచారు శ్రీ జి నాగేశ్వర నాయుడు గారు. మరి ఈనాటి కార్యక్రమంలో విని ఆనందించాం కదా, తర్వాయి భాగంలో మరో స్వరకర్త స్వరపరిచిన సంకీర్తన విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.